हेलो फ्रेंड्स नमस्ते वेलकम बैक टू अवर चैनल होंडा शोरूम नीचे एक्टिवा कलर्स गुरिंचि चाला मंदि अडुगुतुन्नारु इप्पुडु एक्टिवा कलर्स अन्नी चूद्दाम मीरु डिस्प्ले लो चूस्तुन्न ई कलर्स अन्नी BS6 फेज 2 कलर्स इवि कोत्तगा मल्ली मार्केट लोकि वच्चिन 2023 लो ई कलर्स अन्नी मल्ली कोत्तगा ग्राफिक डिजाइन्स तो मल्ली मार्केट लोकि रावडम जरिगिंदि मीरु डिस्प्ले लो चूस्तुन्न ई कोत्त कलर्स इवि మీరు డిస్ప్లేలో కనబడుతున్నది ఇది రెబల్ రెడ్ మెటాలిక్ కలర్ అది మీ రియర్ ఎలా కనబడుతుంది ఈ రెబల్ రెడ్ మెటాలిక్ కలర్ ఈ కలర్స్ అన్ని 2023లో కొత్తగా మార్కెట్లోకి వచ్చినాయి BS6 ఫేజ్ 2కి అప్గ్రేడ్ అయిన తర్వాత కలర్స్ వచ్చి రెబల్ మెటాలిక్ కలర్ హెవీ గ్రే మెటాలిక్ కలర్ పీరియల్ నైట్ స్టార్ బ్లాక్ అలాగే మిడ్ నైట్ బ్లూ మెటాలిక్ పీరియల్ ప్రిసిషన్ వైట్ విత్ సిల్వర్ కలర్ ఈ కలర్స్ అన్ని కొత్తగా అప్డేట్ అయినాయి ఈ కలర్స్ అన్నింటిలో ఏ కలర్ నచ్చింది ఏ కలర్ బాగుంది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఇందులో మీరు ఏ కలర్ అయినా వాడుతున్నట్లయితే యాక్టివా కానీ వాడుతున్నట్లయితే యాక్టివా సంబంధించి ఎటువంటి కంప్లైంట్ అయినా కింద కామెంట్ సెక్షన్లో రాయండి ఇలా మీరు రాసినట్లయితే ముఖ్యంగా హోండాకు తెలుస్తుంది హోండా కంపెనీ తెలుస్తుంది డీలర్ తెలుస్తుంది హోండా యాక్టివా వాడుతున్న కస్టమర్లు తెలుస్తుంది ఈ హోండా యాక్టివాకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం కింద కామెంట్ సెక్షన్లో మీరు రాయండి రాస్తే మళ్ళీ రిప్లై చేసే ప్రయత్నం చేస్తాను అలాగే మీరు ఈ హోండా యాక్టివా తీసుకోవాలనుకుంటే ఈ ఆన్ రోడ్ ప్రైస్ గురించి ఎక్స్ఫోరం ప్రైస్ గురించి మీరు ఏ లొకేషన్ నుంచి పర్చేజ్ చేయాలనుకుంటున్నారు కింద రాయండి కింద రాసినట్లయితే ఆ ఏరియాలో ఉన్న ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఎక్స్ఫోరం ప్రైస్ ఎంత మళ్ళీ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ యాక్టివా ఇది OBD2 BS6 ఎడిషన్ ఇది కొత్త కలర్స్ అన్నీ వచ్చినాయి ఇప్పుడు ఈ కొత్త కలర్స్ సంబంధించిన వివరాలన్నీ చూద్దాం ఈ కొత్త కలర్లో OBD2లో ఈ కలర్ వచ్చి గ్రే కలర్ ఇది సో ఇక్కడ మనకి ఇగ్నిషన్ కీ నుంచే మనకి పెట్రోల్ ఓపెన్ చేసుకోవచ్చు తర్వాత సీట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు కానీ పాత వేరియంట్ కదా అలా కాదు కొత్త వేరియంట్లో అయితే మనకి డైరెక్ట్ ఇగ్నిషన్ కీ నుంచే పెట్రోలు తర్వాత సీట్ కూడా ఓపెన్ చేసి చూసుకోవచ్చు ఈ కలర్ వచ్చి మనకి గ్రే కలరు సో అలాగే ఈ కలర్ వచ్చి మనకి బ్లూ కలర్ సో E20 పెట్రోల్ కంఫర్టబుల్ సో బ్లూ కలర్ ఇది సో ఈ లేడీస్కి కానీ జెంట్స్ కానీ యాక్టివా చాలా ఫేమస్ సో మనకి 55+ మైలేజ్ అయితే వస్తుంది సో OBD2 ఎడిషన్ BS6 ఎడిషన్ నామ్స్ తోటి అయితే ఉంది ఈ కలర్ అయితే ఈ గ్రాఫిక్ కలర్ డిజైన్స్తో అయితే మొత్తం అంతా అప్డేట్ చేశారు సో అలాగే ఇది నల్లదెర్ల హోండా షోరూంలో అయితే ఉన్నాం ఈ హోండా షోరూంలో ఫైనాన్స్ ఫెసిలిటీతో పాటు ఆన్ రోడ్ ప్రైస్ ఎక్స్షోరూమ్ ప్రైస్ వివరాలు కూడా తెలుస్తాయి సో ఈ ఆ షోరూమ్ సంబంధించిన వివరాలు అయితే వీడియో కింద ఉంటాయి మీరు మాట్లాడవచ్చు పూర్తి వివరాలు సో ఇది వైట్ కలర్ ఇది సో వైట్ కలరు అలాగే సో వైట్ కలర్ ఇది ఈ వైట్ కలర్ అయితే మీకు ఈ విధంగా కనబడుతుంది ఈ వైట్ కలర్లో కొత్తగా అయితే OBD2లో అయితే కొంచెం షైనింగ్గా కనపడుతుంది వైట్ అయితే కొంచెం థిక్గా కనపడుతుంది ఇలా వచ్చాను కొద్దిగా మెరూన్ కలర్ ఇది ఓకే అది అయిపోయింది అది అయిపోయింది ఈ మీరు గ్రే కలర్ ఎడిషన్ ఇది సో మీకు ఈజీగా 55 మైలేజ్ అయితే వస్తుంది తమ్ముడు ఒకసారి ఇట్రా ఇక్కడ మన డైరెక్ట్ ఇక్కడ నుంచి సీట్ ఓపెన్ చేయొచ్చు తర్వాత పెట్రోల్ కూడా ఓపెన్ చేయొచ్చు కదా ఎలాగా ఒకసారి ఓపెన్ చేయి ఇది ఓపెన్ చేయి పాత బండ్లు అయితే మనకి ఇక్కడ నుంచి పక్క నుంచి ఓపెన్ చేయాలి కానీ ఇదైతే కొత్తది కదా కొత్త ఇక్కడ నుంచి ఓపెన్ చేయొచ్చు కదా డైరెక్ట్ ఇక్కడ నుంచే చేసేయచ్చు సీటు ఇది ఓపెన్ చేయి ఒకసారి ఇట్రా డైరెక్ట్ ఇక్కడ నుంచి ఒకసారి వస్తూ ఏది పెట్రోల్కి అయితే డైరెక్ట్ ఇక్కడ నుంచి ఓపెన్ చేయొచ్చు ఇట్రా ఒకసారి అలా చేయొచ్చు సీటు తర్వాత ఫ్యూయల్ రెండు కూడా ఈ కీ నుంచి ఆపరేట్ చేయొచ్చు పాత బండి అయితే ఇలా కాదు పాత బండి అయితే మనం తాళం తీసి సైడ్ నుంచి తిప్పితే మనకు పెట్రోల్ సీటు ఓపెన్ అయ్యాయి కానీ కొత్త OBD ఎడిషన్లో అయితే మన డైరెక్ట్గా ఈ స్విచ్ నుంచి అన్నీ ఓపెన్ అయిపోతాయి పెట్రోల్ది తర్వాత సీటుది ఓకేనా అదే బ్లూ కలర్ ఇది బ్లూ కలర్ ఇది లేడీస్కి జెంట్స్ కూడా చాలా బాగుంటుంది ఇది 125cc ఎడిషన్ ఇది సో మనకి 55+ మైలేజ్ అయితే వస్తుంది సో మనకి అంతకుముందు అయితే పాత బండ్లు అయితే మనకి ఇగ్నిషన్ కీ నుంచి మనం తీసి మళ్ళీ నిలబడి పెట్రోల్ కొట్టించుకోవాలి కానీ ఇదైతే మనం డైరెక్ట్ ఇగ్నిషన్ కీ నుంచి ఆపరేట్ చేసి పెట్రోల్ సీట్ కూడా తీసేసుకోవచ్చు బ్లూ కలర్ లేడీస్ కానీ జెంట్స్ కానీ చాలా బాగుంటుంది E20 పెట్రోల్ కంఫర్టబుల్ ఇది ఇది OBD2 ఎడిషనే సో ఎక్స్ట్రా వచ్చి మనకి ఇక్కడ బ్యాగ్ ఏదైనా పెట్టుకుంటే క్లిప్ అయితే ఇచ్చాడు అలాగే మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ పాయింట్ ఇది మొబైల్ ఛార్జింగ్ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు అలాగే దీనికి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇక్కడ ఇచ్చాడు డైరెక్ట్ ఈ విధంగా ఉపయోగపడుతుంది తర్వాత ఈ ఇంకోటి ఈ బ్యాక్ సైడ్ వచ్చి
ఈ స్పెషల్ ఎడిషన్లో కూడా మనం పెట్రోల్ వెనకాల నుంచి కొట్టించుకోవచ్చు, తర్వాత ఇగ్నిషన్ కీ నుంచి మనం సీటు పెట్రోల్ అని ఎక్కడి నుంచి ఆపరేట్ చేయొచ్చు. సో డిజిటల్ మీటర్ అయితే మీకు ఈ విధంగా కనపడుతుంది. ఇక్కడ దగ్గరికి ఈ 125 సీసీలు ఏంటంటే మనకి సిమెంట్ డిజిటల్ మీటర్ వస్తుంది, అలాగే 125 నార్మల్ ఎడిషన్లో అయితే మీకు ఓన్లీ నాన్ డిజిటల్ మీటర్ వస్తుంది. ఇందులో సిమెంట్ డిజిటల్ మీటర్ ఇది. ఈ సిమెంట్ డిజిటల్ మీటర్లో మనకి ఫ్యూల్ ఇండికేషను, తర్వాత ఎక్స్ట్రా మైలేజ్, టైం అనేది తెలుస్తాయి. 125 సీసీలో ఇదొకటి డిఫరెంట్గా కనపడుతుంది మీకు. సో ఇది వచ్చి నార్మల్ ఎడిషన్, ఇది బ్లూలో నార్మల్ ఎడిషన్. ఇది నాన్ డిజిటల్ మీటర్, మీకు డిజిటల్ మీటర్ అయితే రాదు. 125 అయితే మీకు సిమెంట్ డిజిటల్ మీటర్ వస్తుంది. సో లైట్ కూడా మీకు ఎల్ఈడి వస్తుంది, ఇది ఆల్జన్ బల్బ్ కాదు, ఎల్ఈడి కదా. 125 అంటే ఇందులో కూడా ఎల్ఈడి కదా. సో ఇది కూడా బ్లూ కలరే, బ్లూ కలర్ ఆల్రెడీ చూసాం మనం. ఒకసారి ఇట్రా. సో మీరు డ్రైవ్ చేస్తే ఈ విధంగా కనపడుతుంది, అలాగే లేడీస్ కూడా జెంట్స్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఈ నార్మల్ ఎడిషన్ అయితే. స్పెషల్ ఎడిషన్ కూడా జెంట్స్కి ఉపయోగపడుతుంది, అలాగే లేడీస్ కూడా. 125లో వచ్చి మీకు చెప్తాను ఇట్రా. 125లో వచ్చి మీకు సపరేట్గా ఈ సిల్వర్ కలర్ కోటింగ్ అయితే వస్తుంది యాక్టివ్కి. నార్మల్ ఎడిషన్లో అయితే మీకు ఈ విధంగా కనపడుతుంది. సో 125కి 125 స్పెషల్ ఎడిషన్, నార్మల్ ఎడిషన్ తేడా అది. సరే, అలాగే ఈ కలర్స్ అన్నీ చూసారు కదా, ఈ కలర్లో మీకు ఏ కలర్ నచ్చింది కింద కామెంట్ సెక్షన్లో రాయండి. అలాగే ఈ వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కావాలంటే కింద వీడియో కింద ఈ షోరూమ్ సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి, మీరు మాట్లాడవచ్చు. ఈ కలర్లో ఏ కలర్ నచ్చింది, అలాగే రేట్ విషయంలో ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కాంటాక్ట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.